Hi everyone, I am Kalyani working as a lecturer in Sir C R R college for women. Today in this session I am discussing about Chinese Carbs in finfish culture semester 5 fisheries. So in the last class I had discussed about the major cultivable Indian Carbs. In this session I am going to discuss about the Chinese Carbs. Chinese carps. It includes the common carp, silver carp, grass carp, black carp, and big headed carp. So, first one common carp. Cyprinus carpio. Common carp. It is also known as. కామన్ కార్ప్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఇంపార్టెంట్ కల్చర్డ్ ఫిష్ సో ఈ యొక్క సిప్రినస్ స్కార్పియో ఫిష్ అనేది ఇట్ ఈస్ ది వర్ల్స్ ఇంపార్టెంట్ కల్చర్డ్ ఫిష్ అన్నారు సో కల్చర్ చేసే అన్ని ఫిషెస్లో ఈ యొక్క సిప్రినస్ కార్పియో ఫిష్ అనేది వన్ ఆఫ్ దెమ్ అండ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ దిస్ ఫిష్ వాస్ బ్రాడ్ ఫ్రమ్ చైనా అండ్ వాస్ పుట్ ఇన్ ఊటీ లేక్ సో ఈ యొక్క ఫిష్ని ఫస్ట్ చైనా నుంచి తీసుకొచ్చి ఊటీ లేక్లో ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నాను ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ నైనిటల్ అండ్ కుమనన్ హిల్ సో ఈ యొక్క ఫిష్ అనేది నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ నైనిటల్ అండ్ క్యూమనన్ హిల్స్ సో ఈ యొక్క ఫిష్ అనేది కోల్డ్ వాటర్ ఫిష్ ఎక్కువగా ఇది కోల్డ్ వాటర్ హ్యాబిటేట్స్లో ఉండే యొక్క ఫిష్ ఇది సో అందుకని ఈ యొక్క ని నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నైనిటల్ అండ్ కుమనన్ హిల్స్లో ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నారు ఇట్ ఈస్ రిసిప్ట్ స్కార్పియో ఫిష్

It has three main varieties Cyprinus carpio specularis so it is also called as mirror carp commonly called as mirror carp Cyprinus carpio communis it is commonly called as scale carp Cyprinus carpio nudus this commonly known as leather carp ది హెడ్ ఈస్ రిలేటివ్లీ స్మాల్ ఈ యొక్క ఫిష్ స్పీషీస్లో చూసుకున్నట్లయితే హెడ్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది అండ్ లిప్స్ అనేవి థిక్ అండ్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ సో లిప్స్ అనేవి థిక్గా ఉండి ఎక్స్టెండబుల్ అని చెప్తున్నారు అండ్ దేర్ ఆర్ ఫోర్ బార్బుల్స్ సో ఈ యొక్క ఫిష్లో చూసుకుంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఫోర్ బార్బుల్స్ హియర్ ఇన్ దిస్ ఫిష్ ఇట్ ఈస్ హ్యావింగ్ ది స్మాల్ హెడ్ అండ్ ఇట్ అండ్ ఇట్స్ లిప్స్ ఆర్ థిక్ అండ్ ఎక్స్టెండబుల్ సో ఎక్స్టెండ్ అయ్యే లిప్స్ అనేవి ఈ యొక్క ఫిష్కి ఉంటాయి అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ స్మాల్ విస్కర్స్ మీన్స్ స్మాల్ బార్బుల్స్ అనేవి ఫోర్ నెంబర్లో ఉంటాయి అని చెప్తున్నారు అండ్ ఈ యొక్క ఫిష్ యొక్క యావరేజ్ సైజ్ వచ్చేసి అబౌట్ ఫార్టీ టు ఎయిటీ సెంటీమీటర్స్ సో ఫార్టీ టు ఎయిటీ సెంటీమీటర్స్ మీటర్స్ వరకు ఈ ఫిష్ అనేది గ్రో అవుతుంది అండ్ టూ టు ఫోర్టీన్ కేజీ వెయిట్ వరకు అది గ్రో అవ్వగలదు

బాడీ అండ్ ది అబ్డోమన్ పార్ట్ క్యాన్ బి ఎల్లోష్ ఆర్ వైటిష్ ఈ యొక్క ఫిష్ స్పీషిస్లో చూసుకుంటే దాని యొక్క అబ్డోమినల్ పార్ట్ అనేది ఎల్లో కలర్లో కానీ వైట్ కలర్లో కానీ ఉంటుంది ద ఎన్విరాన్మెంట్ మే ఆల్సో మోడిఫై ది కలరేషన్ ఆఫ్ ది ఫిష్ సో ఈ యొక్క ఫిషెస్ అనేవి దాని యొక్క ఎన్విరాన్మెంట్ వల్ల కూడా దాని యొక్క కలర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది సో ఎగ్జాంపుల్ ఇట్ క్యాన్ చేంజ్ విత్ ది కలర్ ఆఫ్ ది వాటర్ సాయిల్ ఎక్సెట్రా అండ్ ది కామన్ కార్ప్ ఆర్ ఆమ్నివారస్ సో యొక్క ఫిష్ స్పీషీస్ అనేది ఆమ్నివారస్ అన్నారు అంటే ఇట్ క్యాన్ ఇట్ ఇట్ విల్ ఈట్ ఎవ్రీథింగ్ సో దే క్యాన్ ఈట్ హెర్బివోరస్ డైట్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ బట్ ప్రిఫర్ టు స్కావెంజ్ ది బాటమ్ ఫర్ ఇన్సెక్ట్స్ క్రస్టేషియన్స్ ఇంక్లూడింగ్ జూప్లాంక్టన్ క్రాఫిష్ అండ్ బెంతిక్వామ్స్ సో ఈ యొక్క ఫిష్ స్పీషీస్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఆమ్నివారస్ అన్నారు సో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ సో ఇట్ ఈస్ ఎ హెర్బివరస్ సో హెర్బివరస్ అంటే ప్లాంట్స్ని తింటుంది అలాగే ఇట్ ఆల్సో ఇట్స్ ది బాటంలో ఉన్న ఇన్సెక్ట్స్ ని ని ఇంక్లూడింగ్ ది జూ ప్లాంక్ట్ కూడా ఇది కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్తున్నాను నాట్ ఓన్లీ జూ ప్లాంక్ట్ ఇట్ ఆల్సో కన్జ్యూమ్స్ ది క్రాఫిష్ అండ్ బెంతిక్వామ్స్ అండ్ ఎగ్ లేయర్ ఎ టిపికల్ అడల్ట్ ఫీమేల్ క్యాన్ లే త్రీ ల్యాక్స్ ఎగ్స్ ఇన్ ఏ సింగిల్ స్పాన్ ఈ యొక్క ఫీమేల్ అడల్ట్ ఫీమేల్ ఫిష్ చూసుకున్నట్లయితే అండ్ ఎగ్స్ని ఎంతవరకు లేచేస్తుంది అంటే ఎంత కౌంట్ వరకు లేచేస్తుంది అంటే ఒక సింగిల్ స్పాన్కి ఒక సింగిల్ టైం అది త్రీ ల్యాక్ ఎగ్స్ వరకు లేచేస్తుంది అని చెప్తున్నారు ఆల్దో కార్ప్ టిపికల్లీ స్పాన్ ఇన్ ది స్ప్రింగ్ ఇన్ రెస్పాన్స్ టు రైజింగ్ వాటర్ టెంపరేచర్స్ అండ్ రెయిన్ఫాల్ కార్ప్ క్యాన్ స్పాన్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఏ సీజన్ ది వైల్డ్ ఫార్మ్స్ హ్యావ్ అన్ ఎలాంగేటెడ్ బాడీ సో ఈ యొక్క స్పీషీస్ చూసుకున్నట్లయితే ఎక్కువగా స్ప్రింగ్ స్పీ స్ప్రింగ్ సీజన్లో స్పానింగ్ అనేది జరుపుకుంటాయి బట్ మనం ఆర్టిఫిషియల్ పాండ్స్లో ఉంచి వాటర్ టెంపరేచర్ని రేస్ చేసి రెయిన్ఫాల్ ఉన్న ఏరియాస్లో కనుక యొక్క ఫిష్ని కనుక ఉంచినట్లయితే ఇది మల్టిపుల్ టైమ్స్ అంటే సెవెరల్ టైమ్స్ ఇది స్పానింగ్ జరుపుకుంటుంది ఒక సీజన్లోనే అన్నారు అండ్ హియర్ ద బాడీ ఆఫ్ ది ఫిష్ ఈజ్ ఎలాంగేటెడ్ సో ఎలాంగేటెడ్ ఫామ్లో ఉంటుంది వైల్డ్ ఫామ్స్లో యొక్క బాడీ అనేది నెక్స్ట్ వన్ హైప్ ఆఫ్ తాల్మిక్ దిస్ మొలిట్రిక్స్

కల్చర్ చేశారు అంటే ఫిష్ ఫార్మింగ్ యాక్వాకల్చర్ అనేది కటక్లో చేశారు అని చెప్తున్నారు ఇట్ ఈస్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కార్ప్ అమోంగస్ట్ ఇండిజీనియస్ అండ్ ఎగ్జాటిక్ ఫిషెస్ సో ఈ యొక్క ఫిష్ అనేది సిల్వర్ కార్ప్ అనేది చాలా త్వరగా గ్రో అవుతుందంట సో దేంతో పోల్చుకుంటే ఇండిజీనియస్ కార్ప్ అంటే మన యొక్క ఇండియన్ కార్ప్స్తోను అంటే మన యొక్క సెల్ఫ్ కంట్రీ కార్ప్స్తోను అండ్ ఎగ్జాటిక్ ఫిషెస్తో అంటే బెయిటెడ్ ఫిషెస్తోను పోల్చుకుంటే ఈ యొక్క సిల్వర్ కార్ప్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అని చెప్తున్నారు ది హెడ్ ఈజ్ స్మాల్ అండ్ పాయింటెడ్ సో ఇక ఫిషెస్లో చూసుకున్నట్లయితే హెడ్ అనేది స్మాల్గా ఉంటుంది పాయింటెడ్గా ఉంటుంది అని చెప్తున్నారు అండ్ ద కలర్ సారీ ద లోవర్ లిప్ ఇస్ ప్రొట్యూడెడ్ ఇంటీరియర్లీ బట్ ద అప్పర్ లిప్ ఇస్ స్ట్రైట్లీ బైఫర్కేటెడ్ సో ఇక ఫిష్ స్పీషీస్లో చూసుకున్నట్లయితే హెడ్ అనేది చిన్నగా ఉంటుంది పాయింటెడ్గా ఉంటుంది లిప్స్ అనేవి ప్రొట్యూజబుల్ బట్ ద అప్పర్ లిప్ ఈ స్లైట్లీ బైఫర్కేటెడ్ సో లోవర్ లిప్ అనేది ప్రొక్యూడెడ్గా ప్రొట్యూడ్ అవుతుంది అండ్ అప్పర్ లిప్ అనేది స్లైట్గా బైఫర్కేట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు సో ఇట్ ఈస్ ది ఫిష్ ఇట్ ఈస్ హ్యావింగ్ ది స్మాల్ అండ్ పాయింటెడ్ హెడ్ అండ్ ద లోవర్ లిప్ ఈస్ ప్రొట్యూజబుల్ అప్పర్ లిప్ ఈస్ స్లైట్లీ బైఫర్కేటెడ్ అండ్ ద జాస్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్ సో లిప్స్ అనేవి లోవర్ లిప్ అనేది ప్రొట్యూడబుల్ అండ్ ద జాస్ మాత్రం రెండు ఈక్వల్ లెంత్లో ఉంటాయి లిప్ పార్ట్ మాత్రమే ప్రొట్యూజబుల్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ నాన్ ప్రిడేటరీ ఫిష్ సో ఇది ప్రిడేషన్ అనేది ప్రిడేషన్ మీద డిపెండ్ అవ్వదు జస్ట్ ఇట్ ఈట్స్ ది ఫైటోప్లాంగ్టన్ అండ్ జూప్లాంగ్టన్ సో ఈ దేన్ని వేటాడి ఇది తినదు సో ఇట్ ఈస్ ఏ ఫైటోప్లాంగ్టన్ ఫైటోప్లాంగ్టన్ అండ్ జూప్లాంగ్టన్ మాత్రమే ఇది కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్తున్నారు ఇట్ ఈస్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎగ్జాటిక్ కార్ప్ సో ఎగ్జాటిక్ కార్ప్స్లో అన్నిటితో పోల్చుకుంటే ఈ యొక్క సిల్వర్ కార్ప్ అని చాలా త్వరగా గ్రో అవుతుంది అండ్ ఇట్ అటెన్స్ టూ పాయింట్ జీరో టూ త్రీ పాయింట్ ఫైవ్ అండ్ ఫైవ్ కేజీ ఇన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ రెస్పెక్టివ్లీ సో ఫస్ట్ ఇయర్లో అది టూ కేజెస్ ఉంటే సెకండ్ ఇయర్లో త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు గ్రో అవుతుంది అండ్ థర్డ్ ఇయర్లో అది ఫైవ్ కేజెస్ వరకు గ్రో అవుతుంది అని చెప్తున్నారు అండ్ ఇన్ దిస్ స్పీషీస్ ది ఐస్ ఆర్ స్మాల్ సో ఇక్క స్పీషీస్లో చూసుకున్నట్లయితే ఐస్ అనేవి లోవర్గా ఉంటాయి అండ్ దే ఆర్ స్మాల్ అని కూడా చెప్తూ ఉంటారు ఇట్ ఫీడ్స్ ఆన్ ప్రొటోజోన్ అండ్ రోటిఫర్స్ వెజిటేబుల్స్ ఆర్ ఆల్సో కన్జ్యూమ్స్ ఇందాక చెప్పుకున్నాం మనం ఇక ఫిష్ అనేది నాన్ ప్రిడేటరీ ప్రిడేషన్ చేయదు జస్ట్ ఇట్స్ ది ఫైటోప్లాంట అండ్ ప్లాంటన్ సో దాంట్లో కూడా వాటిని ఏం తింటుంది అంటే ప్రొటోజోన్స్ని రాటిఫర్స్ని వెజిటేబుల్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్తున్నారు ఇట్ కంట్రోల్స్ ది ఆల్గల్ బ్లూమ్ సో ఆల్గల్ బ్లూమ్ని కంట్రోల్ చేస్తుంది అంటే వాటర్లో ఏదైనా సరే ఆల్గే కంటెంట్ అనేది పెరుగుతుంది అంటే సో ఇట్ కన్జ్యూమ్స్ దట్ ఆల్గే కంటెంట్ ఇట్ ఈస్ సర్ఫేస్ ఫీడర్ ఆన్ అకౌంట్ ఆఫ్ మౌత్ పొజిషన్ సో ఈ యొక్క ఫిష్ స్పీషీస్ అనేది దాని యొక్క లోవర్ లిప్ అనేది ప్రొడ్యూజబుల్ అండ్ అప్వర్డ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫిష్ అనేది సర్ఫేస్ ఫీడర్ అంటున్నారు సర్ఫేస్ పైన ఉండే పైటోప్లాంగ్టన్ అండ్ జూప్లాంగ్టన్ ఇది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది అండ్ హియర్ ద బార్బుల్స్ ఆర్ యాబ్సెంట్ సో ఇక ఫిష్లో చూసుకున్నట్లయితే ఎటువంటి బార్బిల్స్ అనేవి ఉండవు ది ఫికండిటీ పర్ కేజీ బాడీ వెయిట్ ఈస్ అప్రాక్సిమేట్లీ జీరో పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్ జీరో ల్యాక్స్ అంటే దీని యొక్క బాడీ వెయిట్ బట్టి దీని యొక్క ఫికండిటీ రేట్ అనేది ఉంటుంది సో దాని ఎంత కేజీ వే చేస్తుంది అంటే అంత రేంజ్ అవుతుంది అంటే అప్రాక్సిమేట్గా జీరో పాయింట్ ఎయిట్ నుంచి వన్ పాయింట్ జీరో కే ల్యాక్స్ ఆఫ్ ఎగ్స్ని ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది బేస్డ్ ఆన్ ఇట్స్ బాడీ వెయిట్ నెక్స్ట్ వన్ టీనో అన్ ఐడెల్లా ఇట్ ఇస్ కామన్లీ నోన్ యాజ్ గ్రాస్ కార్ప్ ఇట్ ఈస్ న్యాచురల్ ఇన్హాబిటెంట్ ఆఫ్ రివర్స్ ఆఫ్ చైనా సో ఈ యొక్క ఫిష్ అనేది ఎక్కువగా న్యాచురల్గా ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది చైనా ఇట్ ఈస్ అ చైనా స్పీషీస్ This fish was introduced in India first time in 1959 from Hong Kong and is now well acclimatized in India and distributed to various states in the country. So, సో ఈ యొక్క ఫిష్ చూసుకున్నట్లయితే ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఫస్ట్ టైం హాంకాంగ్ నుంచి తీసుకొచ్చి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో మన యొక్క కంట్రీలో ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నారు అండ్ ఈస్ నౌ వెల్ ఎక్లిమటైజ్డ్ అంటే ఇప్పుడు మన యొక్క ఇండియాలో ఇది బాగా గ్రో అవుతూ ఉంది అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు వేరియస్ స్టేట్స్ ఇన్ ది కంట్రీ సో నాట్ ఓన్లీ మన కంట్రీలోనే కాదు మన కంట్రీలోనే అది వేరియస్ స్టేట్స్కి ఇది యొక్క ఈ యొక్క ఫిష్ స్పీషీస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది అని చెప్తున్నారు ఇట్ గ్రోస్ ఇట్స్ గ్రోత్ ఈస్ ఆల్సో ఫైన్ అండ్ ఈస్ ఎ టేస్టీ ఫిష్ అండ్ లైక్డ్ బై ఇండియన్స్ సో యొక్క ఫిష్ స్పీషీస్ యొక్క గ్రోత్ అనేది చాలా త్వరగానే గ్రో అవుతూ ఉంటుంది ఇట్స్ ఆల్సో ఫైన్ అని చెప్తున్నారు అండ్ ఈ యొక్క ఫిష్ స్పీషీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే ఫిష్ స్పీషీస్ అని చెప్తున్నారు ది బాడీ ఈజ్ అబ్లాంగ్ అండ్ ఫేర్లీ కంప్రెస్డ్ అండ్ ఈజ్ స్మాల్ అండ్ పాయింటెడ్ సో ఈ యొక్క ఫిష్ స్పీషీస్ చూసుకున్నట్లయితే బాడీ అనేది అబ్లాంగ్ షేప్లో ఉంటుంది అబ్లాంగ్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ హెడ్ పాయింటెడ్ హెడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు అండ్ బాడీ అనేది అబ్లాంగ్గా ఉండి కంప్రెస్డ్గా ఉంటుంది సో బాడీ అనేది కంప్రెస్డ్ అండ్ అబ్లాంగ్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ స్మాల్ పాయింటెడ్ హెడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు మౌత్ ఈస్ అప్టర్న్ సో మౌత్ అనేది అప్టర్న్గా ఉంటుంది అండ్ దాని యొక్క బ్రీడింగ్ అనేది సో మౌత్ ఈస్ అప్టర్న్ ఉన్నట్టు ఉంటుంది సో ఇలా అప్టర్న్ ఉన్న ఫిషెస్ స్పీషిస్ అనేవి మ్యాక్సిమం సర్ఫేస్ ఫీడర్స్ అంటారు అండ్ ఈ యొక్క ఫిష్ స్పీషీస్ చూసుకున్నట్లయితే దాని యొక్క ఫీడింగ్ హ్యాబిటెట్ వచ్చే హ్యాబిట్స్ వచ్చేసి ఇట్ ఈస్ సిమ్లర్ టు ది కార్ప్స్ సో మిగిలిన కార్ప్స్ ఏవైతే కన్జ్యూమ్ చేస్తాయో ఈ యొక్క ఫిష్ స్పీషీస్ కూడా సేమ్ అలాగే ఫీడ్స్ ఫీడ్ని తీసుకుంటుంది అని చెప్తున్నారు ది బ్లాక్ కార్ప్ మైలో ఫారింగ్ గోడాన్ పైసియస్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఆస్ బ్లాక్ చైనీస్ రాచ్ సో ఈ బ్లాక్ కార్ప్ని బ్లాక్ చైనీస్ రాచ్ అని పిలవచ్చు అండ్ ఇట్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మైలో ఫారింగ్ పైసియస్ ఇట్ ఈస్ ఆల్సో ఏ సిప్రెంట్ స్పీషీస్ ద సోల్ స్పీషీస్ ఆఫ్ ది జీనస్ మైలో అండ్ ఈ యొక్క స్పీషీస్ అనేది మైలోఫారింగ్ జీనస్లో ఉన్న ఒకే ఒక్క స్పీషీస్ అని చెప్తూ ఉంటారు ఇట్ ఈస్ నేటివ్ టు లేక్స్ అండ్ రివర్స్ ఇన్ ఈస్ట్ ఏషియా సో యొక్క ఫిష్ స్పీషీస్ అనేవి ఎక్కువగా ఇట్ ఈస్ ద నేటివ్ ప్లేస్ వచ్చేసి ఈస్ట్ ఏషియాలో ఉన్న లేక్స్ అండ్ రివర్స్ అని చెప్తున్నారు అండ్ ఇట్స్ ఈస్ రేంజింగ్ ఫ్రమ్ ది ఆమూర్ బేసిన్ త్రూ చైనా టు వైటనం దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఆమూర్ బేసిన్ నుంచి చైనా ద్వారా వెళ్ళి వైటనం వరకు దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు ఇట్ ఇస్ వైడ్లీ కల్టివేటెడ్ ఫర్ ఫుడ్ అండ్ చైనీస్ మెడిసిన్ ఈ యొక్క ఫిష్ బ్లాక్ బ్లాక్ కార్ప్ అనేది ఎక్కువగా ఎందుకు కల్టివేట్ చేస్తారు అంటే ఫర్ ఫుడ్ అండ్ చైనీస్ మెడిసిన్ ఫుడ్ పర్పస్ కోసం అండ్ చైనీస్ మెడిసిన్ ప్రిపరేషన్ కోసం ఈ యొక్క ఫిష్ స్పీషీస్ని ఎక్కువగా కల్చర్ చేస్తూ ఉంటారు ది బ్లాక్ కార్ప్ క్యాన్ రీచ్ అప్ టు వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ మీన్స్ ఫైవ్ పాయింట్ నైన్ ఫీట్ వరకు గ్రో అవుతుంది అండ్ దాని యొక్క వెయిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ కేజెస్ వరకు అది గ్రో అవుతుంది అని చెప్తున్నారు ఇట్ జనరలీ ఫీడ్స్ ఆన్ స్నేల్స్ అండ్ మజిల్స్ ఈ యొక్క ఫిష్ స్పీషీస్ అనేవి ఎక్కువగా దేన్ని కన్జ్యూమ్ చేస్తుంది దేని ఫీడ్ కింద తీసుకుంటుంది అంటే స్నేల్స్ అండ్ మజల్స్ ది యావరేజ్ లెంత్ ఈజ్ సిక్స్టీ టు వన్ ట్వంటీ సెంటీమీటర్స్ సో ఈ యొక్క ఫిష్ అనేది అబౌట్ సిక్స్టీ నుంచి వన్ ట్వంటీ సెంటీమీటర్స్ గ్రోత్ ఉంటుంది దీనికి లెంత్ వరకు గ్రో అవుతుంది అని చెప్తున్నారు అండ్ ఈ యొక్క బ్లాక్ కార్ప్ అనేది ఇట్ ఈస్ ఎ పాలికల్చర్డ్ స్పీషీస్ అంటారు అంటే ఈ యొక్క బ్లాక్ కార్ప్ని బిగ్ హెడెడ్ కార్ప్స్తో సిల్వర్ కార్ప్స్ గ్రాస్ కార్ప్స్తో కల్చర్ చేస్తూ ఉంటారు అంటే ఈ యొక్క ఫోర్ ఫేమస్ డొమెస్టిక్ ఫిషెస్తో వీటిని కల్చర్ చేస్తూ ఉంటారు సో ఎక్కువ ఒక స్పీషీస్ కంటే ఎక్కువ స్పీషీస్ని ఒకే ఒక్క పాండ్లో ఉంచి కల్చర్ చేస్తే పాలికల్చర్ పాలీకల్చర్ అంటారు సో ఈ యొక్క స్పీషీస్ ఏవైతే ఉన్నాయో చైనీస్ కార్ప్స్ అన్నిటినీ ఇంకా డొమెస్టిక్ ఫిషెస్ అన్నిటిని కలిపి కల్చర్ చేస్తారు సో ఈ యొక్క పాలీకల్చర్ అనేది చైనాలో థౌజండ్ ఇయర్స్ నుంచి ఎప్పటినుంచో ఈ యొక్క పాలీకల్చర్ అనేది కల్చర్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ యొక్క ఫిషెస్ అన్నిటిని ఏషియన్ కార్ప్స్ అంటూ ఉంటారు ఎక్కడంటా ఇది యునైటెడ్ స్టేట్స్ బ్లాక్ కార్ప్ ఆర్ నాట్ యాజ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ వరల్డ్ వైడ్ ఆస్ ద అదర్ త్రీ సో ఈ యొక్క ఫిషె స్పీషీస్ అనేది మిగిలిన త్రీ స్పీషీస్ సిల్వర్ కార్ప్ గ్రాస్ కార్ప్ బ్లాక్ హెడ్డెడ్ సారీ గ్రాస్ కార్ప్ సిల్వర్ కార్ప్ అండ్ కామన్ కార్ప్ లాగా యొక్క బ్లాక్ కార్ప్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు వైల్డ్ వరల్డ్ వైడ్ మొత్తము అని చెప్తున్నారు ఇన్ చైనా బ్లాక్ కార్ప్ ఆర్ ది మోస్ట్ హైలీ ఎస్టీమ్డ్ అండ్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఫిష్ అమాంగ్ ది ఫోర్ డొమెస్టిక్ ఫిషెస్ అండ్ పార్ట్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ డైట్ అండ్ లిమిటెడ్ ఫుడ్ సప్లై సో ఈ యొక్క చైనాలో ఈ యొక్క బ్లాక్ కార్ప్ అనేది చాలా ఎక్కువ కాస్ట్తో కూడి ఉన్న ఫిష్ అంట ఎందుకు అంటే మిగిలిన ఫో ఫిషెస్తో పోల్చుకుంటే ఈ యొక్క ఫిష్ ఫుడ్ అనేది ఎక్కువ ఎక్స్పెన్సివ్ దాన్ని ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ డైట్ అండ్ లిమిటెడ్ ఫుడ్ సప్లై అంటే తక్కువగా దొరుకుతుంది యొక్క ఫిష్ స్పీషీస్ అనేది సో అందుకని దీ యొక్క దీని యొక్క ఫిష్ యొక్క ప్రైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది దీని యొక్క ఫుడ్ ప్రైజ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్తూ ఉంటారు ఇట్ ఈస్ ది బ్లాక్ కార్ప్ నెక్స్ట్ వన్ బిగ్ హెడెడ్ కార్ప్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ హైపోఫ్ థాల్మిక్ దిస్ నొబిలిస్ సో యొక్క బిగ్ హెడెడ్ కార్ప్ని హైప్ ఆఫ్ దిస్ మిగ్ నొబిలిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇట్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్ ఫిష్ అంటారు అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సెవెరల్ ఏషియన్ కార్ప్స్ సో ఏషియన్ కార్ప్స్లో ఇది కూడా ఈ యొక్క బిగ్ హెడెడ్ కార్ప్ కూడా ఒకటి అని చెప్తున్నారు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెన్సివ్లీ ఎక్స్ప్లోయిటెడ్ ఫిషెస్ ఇన్ యాక్వాకల్చర్ సో ఈ యొక్క ఫిష్ స్పీషీస్ అనేవి ఆక్వాకల్చర్లో యూస్ చేసే వాటిలో ఇది కూడా ఒకటి

అది కూడా ఎక్కడి నుంచి ఉంటా ఫ్రమ్ చైనా హైప్ ఆఫ్ తాల్మిక్స్ ద బిగ్ హెడెడ్ కార్ప్ హ్యాస్ ఎ లార్జ్ స్కేల్ లెస్ హెడ్ ఈ ఫిష్ ని చూసుకున్నట్లయితే హెడ్ మీద ఎటువంటి స్కేల్స్ అనేవి ఉండవు అని చెప్తున్నారు అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ లార్జ్ మౌత్ సో ఈ యొక్క హెడ్ పైన ఎటువంటి స్కేల్స్ ఉండవు

ఇట్ ఈస్ ఎ లార్జ్ ఫిష్ ఎట్ టిపికల్ లెంత్ ఈజ్ సిక్స్టీ సెంటీమీటర్స్ సో ఈ యొక్క లార్జ్ ఫిష్ అనేది ఎంత ఎంత సెంటీమీటర్ ఉంటుంది అంటే సారీ ఇట్ ఈస్ ఎ లార్జ్ ఫిష్ అని చెప్తున్నారు దీని యొక్క టిపికల్ లెంత్ వచ్చేసి సిక్స్టీ సెంటీమీటర్ అంటే టూ ఫీట్ వరకు గ్రో అవుతుంది అండ్ మ్యాక్సిమం లెంత్ వచ్చేసి ఇది వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ సిక్స్ సెంటీమీటర్స్ వరకు గ్రో అవుతుంది అంటే ఫోర్ ఫీట్ నైన్ ఇంచెస్ వరకు గ్రో అవుతుంది అని చెప్తున్నారు అండ్ దీని యొక్క వెయిట్ వచ్చేసి ఫార్టీ కేజెస్ ఉంటుంది బిగ్ హెడెడ్ కార్ప్ ఆర్ నేటివ్ టు ది లార్జ్ రివర్స్ అండ్ అసోసియేటెడ్ ఫ్లడ్ ప్లెయిన్ లేక్స్ ఆఫ్ ఈస్టర్నేషియా సో ఈ యొక్క బిగ్ హెడెడ్ కార్ప్ అనేది ది ఎక్కడ ఉంటుంది దీని యొక్క నేటివ్ ప్లేస్ ఏంటి అంటే లార్జ్ రివర్స్ అండ్ అసోసియేటెడ్ ఫ్లడ్ ప్లెయిన్ లేక్స్ ఆఫ్ ఈస్టర్న్ ఏషియా ది రేంజ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ సదర్న్ చైనా నార్త్ టు ది ఆమర్ రివర్ సిస్టమ్ విచ్ ఫార్మ్స్ ది బార్డర్ బిట్వీన్ చైనా అండ్ రష్యా సో యొక్క ఫిష్ స్పీషీస్ అనే యొక్క నేటివ్ ప్లేస్ అనేది లార్జ్ రివర్స్ అండ్ అసోసియేటెడ్ ఫ్లడ్ ప్లేన్ లేక్స్ ఆఫ్ ఈస్టర్న్ ఏషియా అని చెప్తున్నారు అండ్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుంది అంటే సదర్న్ చైనా నుంచి నార్త్ టు ది యామర్ రివర్ సిస్టమ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది సో ఈ ఈ యొక్క రివర్ సిస్టమ్ అనేది ఇట్ ఫార్మ్స్ ది బార్డర్ బిట్వీన్ చైనా అండ్ రష్యా అని చెప్తున్నారు

ప్రాఫిట్ మేకింగ్ ఫిష్ అని కూడా చెప్పుకోవచ్చు ఆక్వాకల్చర్లో అన్లైక్ ది కామన్ కార్ప్ బిగ్ హెడ్డెడ్ కార్ప్ ఆర్ ప్రైమర్లీ ఫిల్టర్ ఫీడర్స్ సో ఈ యొక్క బిగ్ హెడెడ్ కార్ప్స్ అనేవి ఫిల్టర్ ఫీడర్స్ అని చెప్తున్నారు దే ప్రిఫరెన్షియలీ కన్జ్యూమ్ జూప్లాంగ్టన్ బట్ ఆల్సో ఫైటోప్లాంగ్టన్ అండ్ డిట్రిటర్స్ సో అప్లాంగ్టన్ సో ఇది దీని యొక్క మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి జూప్లాంగ్టన్ దాంట్ ఆల్సో కన్జ్యూమ్స్ ఫైటోప్లాంగ్టన్ అండ్ డిట్రిటర్స్ అని చెప్తున్నారు so this is all about these chinese scarves thank you